కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ నేతలు వేగంగా అడుగులు వేస్తున్నారు. మోదీ నాయకత్వాన్ని కూటమి నేతలు ఆమోదించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకుంటూ బీజేపీ మిత్రపక్షాలు లేఖలు అందించారు. కూటమి పక్ష నేతగా మోడీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎల్లుండి రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు. రైటిక కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ నేతలైతే వేగంగా అడుగులు వేస్తున్నారు. మోదీ నాయకత్వాన్ని మరోసారి నేతలంతా కూడా కలిసి ఆమోదించారు. ఎన్డీఏ పక్ష నేతగా మోదీని ఎన్నుకున్నారు. మరింత సమాచారం ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మోదీని అయితే ఎన్డీఏ పక్ష నేతగా కూటమి నేతలంతా ఎన్నుకున్నారు. రాష్ట్రపతిని ఈ రోజు కలుస్తున్నారు అని అన్నారు. కానీ ఎల్లుండి కలిసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ డిలేకు గల కారణాలేంటి? ఈ రోజు జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో ఎన్డీఏ పక్ష నేతగా ప్రధాని నరేంద్ర మోడీని ఎన్డీఏ కూటమి పార్టీలందరూ కూడా ఎన్నుకున్నారు. ఎన్డీఏ సమావేశంలో ఈ తీర్మానాన్ని రిజల్యూషన్ తీసుకొచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలవబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ రోజే 7:30 కలవాలని అనుకున్నారు. కొన్ని కారణాల వల్ల ఆ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అని తెలుస్తుంది. ఇక ఎల్లుండి ప్రభుత్వ ఏర్పాటు కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీల నేతలందరూ కూడా వెళ్ళి కలవబోతున్నారు. అంటే మోడీ నాయకత్వంలో ఎన్నికల్లో ఎన్నో పోరాటం చేశామని ఎన్డీఏ కూటమి నేతలు తెలిపారు. ఎన్డీఏ సంపూర్ణమైన మెజార్టీ సాధించింది. పేదలు, మహిళలు, యువత, రైతుల కోసం ఎన్డీఏ పనిచేస్తుంది అని, అంటే ఇప్పుడు మూడవసారి ఏర్పడబోతున్న ఎన్డీఏ ప్రభుత్వం అనేది దేశంలో ఉన్న పేదలు, మహిళలు, యువత, రైతుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పనిచేస్తుందంటూ కూడా ఎన్డీఏ కూటమి నేతలు తెలిపారు. 4 గంటలకు సమావేశమైన ఎన్డీఏ కూటమి సమావేశం దాదాపు గంటకు పైగా, అంటే దాదాపు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఏపీ కాబోయ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి, అంటే ప్రస్తుత ఆపద్ధర్మ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనతో కలిసి పోర్ట్ఫోలియోల గురించి చర్చించినట్లుగా ఒక సమాచారం అయితే అందుతోంది. ఏపీలో టీడీపీకి ఉన్న 16 లోక్సభ స్థానాల్లో దాదాపు 4 పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి అనేది ప్రధానంగా పీయూష్ గోయల్ తో మాట్లాడుతున్నట్లుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది. అది ఎంతవరకు నిజమైన అధికారికంగా తెలియాల్సింది. కానీ ఈ రోజు నేతగా మోదీని ఎన్నుకున్నట్లుగా ఏకపక్ష తీర్మానం చేశారు. దానికి సంబంధించి ఎల్లుండి 5 గంటలకు, అంటే 7వ తేదీన సాయంత్రం 5 గంటలకు ద్రౌపది ముర్మును కలిసి ప్రధానమంత్రిగా ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఎన్నుకున్నాం కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆహ్వానం పలకాలంటూ కూడా ద్రౌపది ముర్ముకు విన్నవించే అవకాశం కనిపిస్తుంది. 8వ తేదీన ప్రధానమంత్రిగా 3వసారి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా హాజరు కానున్నారు. రేఖ, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.